नमस्ते वेलकम टू मेटा न्यूज बंडी संजय ने बीजेपी अधिष्ठान कट्टडी चेस्तुंदी तेलंगाणा बीआरएस को एदुरेल्टम बीजेपी पेद्दलकु रुचिंचडं लेदा प्रभुत्वं पै गट्टिगा कोट्लाडे संजय ने अधिष्ठान पक्कन पेडुतुंदी సరిగ్గా ఎన్నికల ముందు బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఘోర తప్పిదం చేసిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా బండి సంజయ్ను నియమించింది అధినాయకత్వం. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నవంబర్ 7 17 తేదీల్లో రెండు దశల్లో ఛత్తీస్గఢ్ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్ స్టార్ క్యాంపెయినర్గా బండి సంజయ్ను ఎంపిక చేయడంపై ఆయన అనుచర వర్గం ఆందోళనకు గురవుతుంది. బండి సంజయ్ దూకుడుకు బీజేపీ అధిష్టానం ఎందుకు బ్రేకులు వేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన సారథ్యంలో బీజేపీ దూసుకుపోయింది. పార్టీ బాగా బలోపేతమైంది. పలు ఉప ఎన్నికలు గెలుచుకోవడంతో పాటు పార్టీకి మంచి ఊపు వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా బండి సంజయ్ అడుగులు వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నంతగా రాజకీయ పరిణామాలు మార్చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు అనే విధంగా విశ్లేషణలు సాగాయి. అంతా బాగుందనుకున్న సమయంలో సరిగ్గా ఎన్నికలకు ముందు హైకమాండ్ బండిని సైడ్ చేసింది. పార్టీ పగ్గాలు ఊడపీకి పక్కన కూర్చోబెట్టింది. అధిష్టానం నిర్ణయం లీడర్లను క్యాడర్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. పార్టీ గ్రాఫ్ కూడా మూడో స్థానానికి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు 40 రోజులు సమయం మాత్రమే ఉంది. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీకి అధిష్టానం అనుమతిస్తే సంతోషంగా పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ప్రచారానికి కూడా ఆయన ప్రారంభించుకున్నారు. కానీ ఇంతలోనే అధిష్టానం తీసుకున్న నిర్ణయం బండి సంజయ్కు బ్రేకులు వేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ స్టార్ క్యాంపెయినర్గా ఎంపిక చేసినంత మాత్రాన ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దని నిబంధన ఏమీ లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ప్రచారం చేసుకోకుండా ఛత్తీస్గఢ్ పంపితే ఎలా అని బండి వర్గం నిట్టూరుస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.